పుట్ట అమ్మాయి అవన్నీ ఉంటాయి. దీని ఫైవ్ స్టార్ హోటల్ ఓన్లీ కిచెన్ ఫుడ్ టమాటా సార్. తీసుకురా అలాగే తీసుకురా జల్లి. ఓకే సార్. మీకు ఏం కావాలి సార్? అది చెప్పాడు కదా మళ్ళీ నేను చెప్పాలి. బిర్యానీ మన ఇద్దరికే ఉంటది, ఎవడు రాకెళ్ళిపోడు. కాదురా తినక రెండు రోజులు అవుతుంది అందుకనే. రెండో రోజు అయిపోయినా ఒకేసారి తినకా. నీలాంటి కూడా టీవీలో వసంత సింగ్ వస్తే ఇంట్లో గొడగేసుకుని చూసాడంట దరిద్రుడా. సిద్దిపేట అయితే బేగం పెట్టి ఉంది కదా దరిద్రుడా. మొత్తం అందరూ మామూలు చూస్తాం కొంచెం పద్ధతి ఇంకేమన్నా ఇమ్మంటారా? ఏమంత బిల్ తీసుకురా పొగ బీరా అది కాదు పొట్టలో పప్పు పొట్టలో పప్పు అరే వెతుకొచ్చారా బిల్లుగా అరే పొట్టిసారి పారిపో కొండు ప్లేట్ కాడ ఎవరు కడుతాడు దోస గారు అది కోసం పప్పు ఉన్నాయి చేంజ్ లేదు అది అడుగుందా నువ్వు ఎలా నేను చూసుకుంటా కట్టేసారా అబ్బాయి. ఓకే ఇప్పుడు పప్పు అది ఎప్పుడు అరే మా అదే ఎక్కువ సర్దుకెళ్ళి దాను ఇట్లుండదానా క్లాస్ అబ్బాయి మాస్టర్ అరే మాస్టర్ అబ్బాయి ఈయనకి క్లాస్ రూమ్ కాకలైతే ఈ మాస్టర్ అబ్బాయి ఇట్లా బిహేవ్ అంటారు రివర్స్ అండి. ఇంట్లో కూర్చుంటా అక్కడ వస్తాడు నన్ను అరే నిన్న పండగకి నేను తినిపించా ఈ రోజు ఎలాగే నడిచిన పార్టీ పోతాను ప్రతిసారి నేనే తినిపించదా దరిద్రుడికి ఈ రోజే మనం పార్టీ అడుగు అడగడానికి వచ్చినప్పుడు అది కాదు నిన్న నేను తినిపించాను కదా మరి ఈ రోజు నాకేమన్నా ఎంత తింటావు తినేయాలి మొత్తం పడమీడు అంటే వచ్చింది పైసలు మీరేంటో దిగరా పై మా దోస్త్ రండి ఆడుకున్నా కొట్లాటైంది ఇలా ఏంటో తిన్నాం దోస్త్ నీకా నాకా నాకు దోశ అయితే నీకు దోశ కాదారా అరే అమ్మతో చెప్తున్నా దోశ అని కాదు కానీ అని చూడకును అని చూడకుండా తిను సరేనా పెడుతున్నాడు రాజు మనకు అమ్మ నిజంగా దోశ అమ్మతో బోటి బోటి అయ్యానా బోటి ఇంకేం అరే నువ్వేం కాదు అది తినరా జల్ జల్ నాకన్నా మంచి భోజనం పెట్టాడు మావాడు రాజా బా అయ్ నేను కొంచెం ఇంకా తింటున్నాడురా ఈయన వెళ్ళిపోతాడు ఇంకో ఆయన ఫ్రెండ్ ఆ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఆడొస్తాడు ఈయన ఫ్రెండ్ గారు వెళ్ళిపోతే ఏమో ఫ్రెండ్ గారు ఉండాలనుకొని ఊహించి కూడా తింటుంటాడు. అరే రాజు చాలా బాగుందిరా బిర్యానీ నువ్వు ఎక్కడ పెట్టావు కానీ తమ్ముడు రాజు ఎక్కడికి వచ్చినారా అన్న రాజుగడి వచ్చాడు అన్న రాజు హలో రాజా ఎవరా ఎవరు రానిచ్చి నేను లోపలి కూర్చోడా రాజు సార్ మా బోల్ ఫ్రెండ్ పిల్లడా నేను అరే రాజు పిల్లి అన్నాడు సార్ మా తెలుసు పిల్ల అన్నాడు తిండి గిండి నడరా ఎక్కడికి వెళ్ళొచ్చారా ఎన్ని ఇట్లా తిండి లేదా
మా దోస్తు గారు పెళ్లి అని చెప్పాడు బయట ఉన్నాడు దోస్తు బయట ఉంటాడు అని ఎనగొడుతుండే. అరే రాజు రాజు రాడు రా అవునా నిన్ను అనుకుంటాడు నమ్మ చంపేస్తే అన్ను మన పిల్లలు పడవకుంటాడు ఎంత పిల్ల పిచ్చి ఇంటికి పోనాక ఎక్కడ తినిపించారా ఇలాంటి వాళ్ళే గొప్ప ప్రవేశానికి రారా తింటే ఫోన్ చేసి పక్షాలు ఎక్కడ అడిగాడంట దరిద్రుడు ఇలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తా. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్.